అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ పడిందంటే చాలు ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ప్రతి హీరో ఆలోచిస్తాడు. కత్తి లాంటి కథ చెప్పినా సిల్లీ రీజన్స్ తో రిజెక్ట్ చేస్తారు. మొన్నటి వరకు ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయిన ఓ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టేశాడు. తమిళ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. రాధా కృష్ణ కుమార్ ప్రభాస్ తో రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ చేసిన డైరెక్టర్. లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యిందే, నిర్మాతలకి భారీ నష్టాన్ని తెచ్చిందే. దీంతో సైలెంట్ అయిన రాధాకృష్ణ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు, ఎక్కడా తను కనిపించలేదు. దీంతో ఈ డైరెక్టర్ కెరియర్ ఇక ముగిసినట్లే అని కామెంట్స్ చేశారు నెటిజన్స్. కట్ చేస్తే ఇప్పుడు ఓ తమిళ స్టార్ హీరోతో సినిమా చేయడానికి రాధాకృష్ణ రెడీ అయినట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ కుమార్ ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కి కథ చెప్పి ఒప్పించాడట. ఇతడు చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో విశాల్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ ప్రాజెక్టుని ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మించబోతోందట. రాధాకృష్ణ కుమార్ ఇప్పటి వరకు టచ్ అయ్యని సరికొత్త జోనర్లో ఈ ప్రాజెక్టుని తెరకెక్కించబోతున్నాడట. విశాల్ హీరోగా రాధాకృష్ణ తెరకెక్కించే ఈ సినిమా యూనివర్సల్ కాన్సెప్ట్ తో రాబోతుందట. స్పై థ్రిల్లర్ అంశాలతో పాటు హిస్టరీలో జరిగిన ఓ వార్ ఎపిసోడ్ కి ఈ మూవీ కథకి ఇంటర్లింక్ ఉంటుందని కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ప్రజెంట్ విశాల్ మార్క్ ఆంటోనీ తుప్పరి వాలంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 80% షూటింగ్ ఫినిష్ అవ్వడంతో అక్టోబర్ నుంచి రాధాకృష్ణ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మరి విశాల్తోనైనా రాధాకృష్ణ మొదటి హిట్ ను ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.